ఆనియన్ పకోడీ చేస్తున్నానండి. ఈరోజు ఉల్లిపాయలు ఇట్లా తరిగి పెట్టుకున్నాను, శనగపిండి తీసుకుంటున్నా. శనగపిండి కొద్దిగా ఎక్కువే తీసుకున్నానండి. ఇప్పుడు బియ్యం పిండి వేస్తున్నాను. ఒక రెండు గుప్పెళ్ళు శనగపిండి, సేమ్ ఒక రెండు గుప్పెళ్ళు బియ్యం పిండి అండి, కొద్దిగా జీలకర్ర, కారము, మనకు కారం తగినంత వేసుకోవాలండి. ఉప్పు తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. కొద్దిగా సోలా పొడి వేస్తున్నానండి, అంటే వంట సోడా. కొద్దిగా వేసినానండి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి. ఈ ఉల్లిగడ్డలలో తడి ఉంటుంది కదా, అందుకు బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు చూసుకొని వేసుకోవాలండి, బాగా గట్టిగా కలుపుకోవాలి పిండిని, అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయండి. ఆయిల్ పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి. బాగా వేడి కావాలండి ఆయిల్, ఇట్లా ముద్ద వచ్చేటట్టు కలుపుకోవాలి పిండిని ఉల్లిగడ్డలో అంతా. ఇప్పుడు ఇట్లా వేసుకోవాలండి. మీరు కూడా చేసుకొని తిని ఎట్లున్నాయో కామెంట్స్లో పెట్టండి. వేస్తానే ఆయిల్లో వెంటనే కలపకూడదండి, కలిపితే ఆ పిండి అంతా ఊడిపోతుంది. ఒక్క నిమిషం ఆగి ఇట్లా కలుపుకుంటే బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ని, ఆ క్లాస్ కుకింగ్ ఛానల్ అండి. వీడియోస్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. చూడండి ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి. రెడీ అయిపోయినాయి.